త్వరలో మద్యం ధరల పెంపు ఆలోచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం సమావేశాల్లోనూ ధరల ప్రస్తావన, లాభ నష్టాలపైన అధికారుల బేరీజీ, లక్ష్యానికి అనుగుణంగా టార్గెట్, 10 లక్షలు పెట్టు ఒక బీర్పు ఎవడు తాగడు, 10 లక్షలు పెడితే ఒక బీర్పు ఎవడు తాగడు. మద్యం ప్రియులకు భారీ షాక్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ధరల పెంపు పక్కా అని అయితే అది ఇప్పుడా లేదంటే కొన్ని రోజుల తర్వాత అన్న విషయాలలో స్పష్టత లేదన్న చర్చ జోరుగా సాగుతున్నది. కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చి ఆపై మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన రేవంత్ సర్కారు ఇప్పుడు ధరలు పెంచాలనే యోచనలో ఉందట. ఏం జరిగిందట అంటే, కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చి ఆపై మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. రాష్ట్రంలోకి ఏమొచ్చినాయి, హంటరు, ఇంకోటి బిర్యానీ బీరు, ఇంకోటి ఏందో ఉన్నది లేజెండో, అదేందో పాడువాడ, అట్లా ఓ 4-5 రకాల కొత్త కొత్త బీర్లను రిలీజ్ చేశారు. ఇక మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత వచ్చిందా, ఇక లోపల నుంచి వ్యతిరేకత వచ్చిందా, వెనక నుంచి వచ్చిందా, ఎవడైనా పుల్లబెట్టిందా అనేది పక్కన పెడితే, ఇక ఇచ్చిన అనుమతిని మళ్ళా వెనక్కి తీసుకున్నారు, తెచ్చిన బ్రాండ్లను తీసుకుపోవాలని చెప్పారు, ఈ కొత్త బ్రాండ్లను లేకుండా చేశారు రాష్ట్రంలో. మళ్ళా ఇక మళ్ళీ అట్లా కూడా ఇక జగన్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందని ఒక రకంగా ఇక భయపడ్డాడో మరి, లేకపోతే ఆ రకంగా విమర్శలు కూడా కొన్ని వచ్చినాయి, వార్తలు కొన్ని వచ్చినాయి. రాష్ట్రాన్ని తాగుబోతులను చేసిందే బాపు అంటిది, రాష్ట్రాలను మద్యం పైన నడిపిస్తుందే కేసీఆర్ అంటిది, అట్లా అంటిది, అట్లా అంటిది, 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 అవి అన్న మాటలన్నీ జనాలు విని అమ్మో రేవంత్ అన్న మంచోడు అని ఓట్లందరూ మీకు గుద్దిరి. ఎందుకంటే మా రేవంత్ అన్న వస్తేనన్న జర మద్యాన్ని అరికడతాడు, బాపు చేసినట్టు తాగుబోతులని చేయడు, ఏమంటిది బాపు పెగ్గేసుకుంటాడు, జనాలకు పెగ్గు వస్తాడు అంటారు కదా. ఇప్పుడేం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఇప్పుడేం జరుగుతుంది, అవన్నీ జరగవు, అవన్నీ ఉండవనే కదా మీకు ఓట్లు వేసింది జనాలంతా కూడా, మిమ్మల్ని నమ్మింది కూడా అందుకే కదా. మరి ఇప్పుడేం జరుగుతుంది, ఇప్పుడేం జరుగుతుంది, దీనికి సమాధానం ఉండదు. గతంలో కేసీఆర్ను మద్యం విషయంలో వ్యతిరేకించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఇప్పుడేం జరుగుతుందనే చెప్పాలి. ఎన్ని బెల్ట్ షాపులను మూపించారో లెక్క చెప్పాలి. ఎన్ని బెల్ట్ షాపుల పైన ఎక్సైజ్ శాఖలు రైలు చేసినాయో చెప్పాలి. వీటికి సమాధానాలు ఉండవు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ బట్టి చిన్న అక్షరాల్లో డిప్యూటీ, అదో డిజైన్. హైదరాబాద్లో వెలిసిన ఫ్లెక్సీలు కాంగ్రెస్లో కలకలం. ఇప్పటికే రేవంత్ బట్టి మధ్య విభేదాలంటూ ప్రచారం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన సందర్భంగా హైదరాబాద్లో పలు చోట్ల వెలిసిన భారీ ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. వీటిలో బట్టి విక్రమార్క ఆయన భార్య నందిని వెలువెత్తు ఫోటోలు ముద్రించి కింద పెద్ద అక్షరాలతో హ్యాపీ బర్త్డే చీఫ్ మినిస్టర్ అని రాసి చిన్న అక్షరాలతో ఇక డిప్యూటీ అని రాసిరట. ఇగో పేపర్లకు ఎటు పొద్దెళ్ళక ఇది, ఇక చీఫ్ మినిస్టర్ అనేది పెద్దగా రాశారు, డిప్యూటీ అనేది ఇడ రా ఇడ గుడ్డగా పెట్టినట. పొద్దెళ్తలేదు నమస్తే తెలంగాణకు పొద్దెళ్ళక ఎట్లా కాలం గడపాలి, ఎట్లా వార్తలు వేయాలి, పొద్దెళ్ళక వార్తలు దొరకక దీదో వార్త. అరే అమ్మ డిజైన్ చేస్తారు భయ్ ఫ్లెక్సీలు, దాన్ని ఒక డిజైన్ ఉంటుంది, పైన డిప్యూటీ అని పెట్టారు, కింద చీఫ్ మినిస్టర్ అని పెద్దగా పెట్టారు. ఏం అయిపోయింది ఇప్పుడు, దీంట్లో కూడా వెతుకుడేనా, దీంట్లో కూడా. మరి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోటోలు కూడా వేయకపోతారు మీరు, అసలు అసలు ఫోటోలే వేయలే, మరి ఫోటోలే వేయాలి, దానికి ఏమనాలి. వార్తలు ఏం లేకపోతే క్వశ్చన్ మార్క్ వేసి నీళ్ళని పెట్టుర్రాడ, ఈ పేజీ ఖాళీ ఉందని చెప్పుర్రి. కానీ ఈ చిల్లర పంచాయతులు కూడా చేయకుర్రి, అయ్యేదో బర్త్డే సందర్భంగా వేసుకుంటే దాంట్లో కూడా డిప్యూటీ అనేది పెద్దగా లేదు, చీఫ్ మినిస్టర్ అనేది పెద్దగా ఉన్నది అంటే ఇదో వార్తనా. ఇక ఎట్లా అంటే నేను చెప్తున్న జనాలకు దయచేసి దీనికి కూడా ఏదో ప్రలోభానికి గురై కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మళ్ళీ మీలో మీరు కుమ్ములాడుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. అదేం పెద్ద పట్టించుకునే మ్యాటర్ కాదు. ఇక విమర్శించేవాడు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటాడు, విస్తరేసి వడ్డించాడు అని చెప్పేసి ఎవరు చెప్పారు తెలుసా, తారక రామారావు గారు చెప్పారు. అంటే ఆల్రెడీ ఉన్నదే, ఆయన పలు సందర్భాలలో పలికిండి ఇది. విమర్శించేవాడు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటాడు, విస్తరేసి ఎవడు వడ్డించాడు మనకు అన్నట్టు ఇక ఇదే కథ.
ఇక నమస్తే తెలంగాణ టార్గెట్ చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ను కావచ్చు, కాంగ్రెస్ నాయకులను కావచ్చు, స్విచ్ పెట్టాలనుకున్నప్పుడు స్విచ్ పెట్టడానికి ఇక బ్యానర్లను ఫ్లెక్సీలను కూడా వదలరు. గతంలో కింద కూర్చుంటే ఓకే ఒప్పుకుంటాం, డిప్యూటీ గారికి అవమానం జరిగిందట, ఇక పేర్లా పేరు తోకోలా, అది పెద్దగా చిన్నగా సైజులో కూడా అంటే